అందరికీ నమస్కారం. నేను మీ సురేఖ. అమరావతి కథలు మళ్ళీ మొదలు తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వరద. మరి మన కథని స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్థూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అలనాటి శాతవాహనుల రాజధాని ధాన్య కటకం, ఉత్తరాన ఆ స్థూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని, వడ్డాణంలో చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అదండి మన అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు, మేతదండగా అని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్ళకెత్తుకుని నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. ఒకనాడు పేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో ఈనాడు గంజాయి దమ్ము లాగుతున్నారు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ పేకాట జోరుగా సాగుతోంది. కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచు పిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకు నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు, అయినా ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరిసి పారుతోంది. పరమేశ్వరునికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకు వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది, మళ్ళీ మళ్ళీ పారుతోంది. ఇంకా తెల్లారలేదు. ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. జనం గోల, హడావిడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న ఇల్లు ఎత్తుమీద ఉన్నా కూడా సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపు వీధి మూడొంతులు మునిగిపోయింది. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుకొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతూ ఉంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కనిపించడం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు కలప, ఓ దుంగ మీద ఒక కుక్క దీనంగా మరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తనువు గిరిగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక కాపాడండి అని. గుండెలు చీల్చుకుపోయే ఆ కేక క్షణంలో దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరు ఏం చేయలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుతున్నారు.
స్కూల్ పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపు వీధిలో అర్ధరాత్రేళ సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడంటయ్యా. అప్పటికే గోడ తిరిగే నీళ్లు తోసుకొచ్చే పెళ్ళాం పిల్లలు ప్రాణాలతో బయటకొచ్చారంట. మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతూ ఉంటే ఏం చేయలేక చూస్తూ నించున్నాడంటయ్యా. సాలపేటలో వరదలు కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమైనారో ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మను శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలను వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలంతా మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడేం చేద్దాం అని తలలు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పులు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారాలు తీసుకుని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతటా అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వారు ఇహ కురలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడి బజార్లో బార్లుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నారు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలు అయిపోయాయి. శాస్త్రిగారు అవపోసన పట్టి నెయ్యి కోసం చేయిజాస్తే వడ్డించడానికి వచ్చిన నేతిజాడి చెంగును వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగడిని చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వేయరా అన్నారు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీ పతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటుంది. ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీ అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను. ఎన్ని వరదలు వచ్చినా మనసు మాలిన్యం కడగలేకపోతుంది అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ సమాధానాన్ని నాకు ఈ కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.